హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. గరుడా ఎక్స్ప్రెస్, an international courier service. భారతదేశం చాలా గొప్ప దేశం, అనేక మంది మహాత్ములు పుట్టిన దేశం. ప్రత్యేక తెలంగాణ, ఆంధ్ర లాంటి ఉద్యమాలు ఆఫ్రికా లాంటి దేశాల్లో జరిగి ఉంటే తలకాయలు నరికేసుకునేవారు. మన వద్ద అలాంటి ఘటనలు ఎందుకు జరగలేదంటే అది మన దేశం తాలూకు ధర్మం, శక్తి, సత్యమే కారణాలు. అది దేశం తాలూకు ఔన్నత్యం, గొప్పతనం. అంత గొప్పది ఈ దేశం. మన దేశంలో వ్యవస్థకు తూట్లు పొడవలేరు అని సినీ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. రాజమహేంద్రవరం పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్ తమ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ విషయాలు ఎందుకు చెబుతున్నానంటే, కాపు రిజర్వేషన్లు చేస్తే బీసీలు గొడవపడతారు, విధ్వంసం జరుగుతుందని కొందరు అన్నారు. కాపులకి బీసీలు వ్యతిరేకమని ఎందుకు అనుకుంటున్నారు? నాపై విమర్శలు చేసేటప్పుడు కాస్త ఆలోచించండి. ప్రజారాజ్యం పార్టీలాగా ఆ పార్టీలో చేరిన కొందరు వ్యక్తుల్లాగా నేను బలహీనమైన వ్యక్తిని కాదు. చిరంజీవి అంత మంచితనం నాలో లేదు. దయచేసి మీరందరూ గుర్తుపెట్టుకోండి, చిరంజీవి గారికి చాలా సహనం ఉంది, పడతారు. కానీ నేనలా కాదు. ప్రజలకి మోసం జరుగుతున్నప్పుడు పడే వ్యక్తిత్వం నాది కాదు. వ్యక్తిగతంగా నన్ను దెబ్బ కొట్టాలని చూస్తే ఊరుకుంటాను. ప్రజల కోసం ముందుకు వచ్చినప్పుడు నన్ను దెబ్బ కొట్టాలని చూస్తే ఊరుకోను. జనసేనలోకి వస్తే ఎమ్మెల్యేలు, ఎంపీలు అవుతామనుకుంటే మీరందరూ రావద్దు. ప్రజాసేవ కోసమైతేనే రండి. పార్టీలో నాకు కొందరు ఎక్కువ తక్కువ అని ఉండరు. ఏవైతే హామీలిచ్చారో అవి నెరవేర్చిన నాడు నేను ప్రజల తరపున వచ్చి పోరాడతాను. నేను రెండు మాటలు మాట్లాడను, మొదట్నుంచి చివరి వరకు ఒకే విధంగా మాట్లాడతాను అని స్పష్టం చేశారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.